ఐటీసీ వాళ్ళు ఈ స్వచ్ఛత ఈ సేవ ర్యాలీ అనేది దేశవ్యాప్తంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదలు మన సిద్దిపేట నుంచి ప్రారంభం చేయడం అనేది నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. మరి ఈ స్వచ్ఛత ఈ సేవ ర్యాలీలో భాగంగా మీరంతా ఈరోజు టౌన్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ తీసి ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు, ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చే విధంగా మీరు ఒక మంచి ర్యాలీ చేశారు. అయితే మా ఆర్పీలు కానీ కమిషనర్ గారు ఇంకా బాగా కొంత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, ఆ మీటింగ్కు మంత్లీ మీటింగ్ వచ్చేటప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా కూడా తీసుకొచ్చి మరి మనకే ఇవ్వాలి మున్సిపాలిటీకి, దాని నుంచి వాళ్ళకు డబ్బులు ఇస్తామని మనం చెప్పాం. ప్రోగ్రామ్ అయితే చెప్పినాం కానీ అమలులో అనుకున్నంత ఫలితాలు ఇంకా రాబట్టలేకపోయాం. సో తప్పకుండా ఐటీసీ వాళ్ళు కూడా నో అగైన్ దే ఆర్ బ్యాక్ ఇన్ సిద్దిపేట్. మధ్యలో మనకు కొంత గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ వావ్ కార్యక్రమాన్ని వాళ్ళు సిద్దిపేటలో సెంట్రల్ హబ్ కూడా ఒకటి, డిఆర్సీ సెంట్రల్ హబ్ కూడా ఒకటి మళ్ళీ స్టార్ట్ చేస్తామంటున్నారు. ఉమాకాంత్ గారు విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ రాజు జీ విల్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ అగైన్ ఇన్ సిద్దిపేట్. సో లాస్ట్ వీక్ ఆల్సో విత్ దేర్ రిప్రజెంటేటివ్ కేమ్, ఐ హావ్ రిక్వెస్టెడ్ దెమ్ టు స్టార్ట్ అగైన్ ఇన్ సిద్దిపేట్. సో సెండింగ్ ఆల్ ద ప్లాస్టిక్ టు బుస్సాపూర్, ఇట్ ఈస్ బికమింగ్ కాస్ట్లీ అండ్ ప్రాక్టికల్లీ ఆల్సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. సో అగైన్ దే విల్ స్టార్ట్ ద సేమ్ సెంటర్, ద సెంట్రల్ సెంటర్ దే విల్ స్టార్ట్ ఇన్ సిద్దిపేట్ టౌన్ ఇట్ సెల్ఫ్. సో ఐ రిక్వెస్ట్ రాజుజీ టు ప్లీజ్ స్టార్ట్ ఇట్ ఇమీడియట్లీ ఇన్ సిద్దిపేట్. సో మళ్ళీ వాళ్ళు మనం తప్పకుండా సిద్దిపేటలో స్టార్ట్ చేస్తారు. మహిళలను కూడా మనం కూడా తయారు చేద్దాం. ఇప్పుడు గాంధీ జయంతి సందర్భంగా మన గాంధీజీ గారు స్వచ్ఛ గ్రామాల మీద, స్వచ్ఛ పట్టణాల గురించి వారు మాట్లాడినారు. ఎన్నేళ్ల కింద గాంధీజీ గారు మాట్లాడితే ఇప్పుడు మనం వారి పేరును గుర్తు చేసుకొని అమలు చేయాలని మనం అనుకుంటా ఉన్నాం. సో ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి, దాని గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికే లేట్ అయింది అంటే నేను ఈరోజు ఐ డోంట్ వాంట్ టు రిపీట్. సో మరి మీరందరూ కూడా ప్లాస్టిక్ రహిత సిద్దిపేట మనం తయారు చేయాలి. మన గతంలో ఏ కార్యక్రమంలోనైనా ఐఎస్ఎల్లో మొదటి మున్సిపాలిటీ సిద్దిపేట, మరి డోర్ టు డోర్ కలెక్షన్లో మొదటి మున్సిపాలిటీ సిద్దిపేట, ప్లాస్టిక్ నివారణలో కూడా మొదటి మున్సిపాలిటీ మన సిద్దిపేట ఉండాలి. దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని నేను కోరుతా ఉన్నా. మా ఆర్పీలు కూడా ఈరోజు వారి యొక్క వేతనం 2 సార్లు వాయిదా పడ్డది, పాపం వాయిదా పడి ఏదో కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు మీ పెంచినటువంటి తొలి వేతనం 4,000 రూపాయలు కూడా అందిస్తున్నాం. ఇప్పుడే నేను కమిషనర్ గారు కూడా చెప్పిన ఆ 14 మందిని కూడా ఆపాల్సిన అవసరం లేదు, వాళ్ళకు కూడా ఇచ్చేయి బాబు అని కమిషనర్ గారికి నేను ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇకపోతే మీ మీ చప్పట్లో మీ ఆనందం నాకు ప్లాస్టిక్ రహిత సిద్దిపేటలో వినపడాలి. ఈరోజు శుభోదయ హై స్కూల్ సిద్దిపేట వారు 2,000 కేజీల ప్లాస్టిక్ను సేకరించి 1 స్థానంలో నిలిచినారు. ఐ కంగ్రాచులేట్ శుభోదయ స్కూల్. అండ్ 2, రవీంద్ర హై స్కూల్ కూడా 1,850 కేజీల ప్లాస్టిక్ను సేకరించి 2 స్థానంలో నిలిచిన రవీంద్ర హై స్కూల్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా విద్యార్థి ధనుష్, ఐ రిక్వెస్ట్ ధనుష్ టు కమాండ్ టు ద డయాస్. 7th క్లాస్ ధనుష్ కూడా 60 కేజీల ప్లాస్టిక్ను సేకరించినాడు. ఐ కంగ్రాచులేట్ ద బాయ్. ధనుష్ అవార్డు ఇవ్వమంటున్నాం.